వరల్డ్ అని ఛాలెంజ్లు చేయాలి. ఆ ఛాలెంజ్ని మళ్ళీ మళ్ళీ మనం ప్రూవ్ చేస్తూ రావాలని కోరుకుంటూ ముందుగా రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ వంశీ. ఒకప్పుడు నన్ను నేను ఇప్పుడు వంశీలో వెతుక్కుంటున్నాను. సో ముందు లక్కీ భాస్కర్, వెంకి గురించి మాట్లాడాలి. సినిమా చూసినప్పుడు నాకు వెంకి పైన చాలా రెస్పెక్ట్ పెరిగింది. అంటే వెంకి నాతో బిగ్ జర్నీ, తొలి ప్రేమ ఏదో లవ్ స్టోరీ లాగా చేసి సక్సెస్ కొట్టాడు. తర్వాత రెండు సినిమాలు లవ్ స్టోరీగా ట్రై చేసి సార్ సినిమాతో రూట్ మార్చుకొని ఒక మంచి సక్సెస్ కొట్టి స్టార్. ఈ సినిమాలో తను రాసిన డైలాగులు కానీ క్యారెక్టర్ హ్యాండిల్ చేసిన విధానము, సో సూపర్ వెంకి. ఫస్ట్ క్రెడిట్ డైరెక్టర్గా నువ్వు హ్యాండిల్ చేసిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. దాని తర్వాత దుల్కర్ గారి గురించి చెప్పేది, మహానటిలో చూపించేశాడు, డైరెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, సీతారామంలో చూపించేశారు, అది నువ్వు మెయింటైన్ చేసావు. దుల్కర్ గారిని ఆ లెవెల్ తగ్గనివ్వకుండా ఈ సినిమాలో మెయింటైన్ చేసినందుకు ఇంకోసారి నీకు హ్యాట్స్ ఆఫ్ దుల్కర్ జీ. తెలుగులో 3 సినిమాలు 3 క్లాసిక్స్, 4వ ఎవరో కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు. సో జీవి, సూపర్ బీజిఎమ్స్ అండ్ సాంగ్స్, బ్యూటిఫుల్ హీరోయిన్, మా సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్. సో ఇలా అందరు టీం అందరూ కష్టపడి ఒక క్లాసిక్ సినిమా ఇచ్చారు. ఇది అంటే హిట్ అనాలా, సూపర్ హిట్ అనాలా, కమర్షియల్గా రెవెన్యూస్ అన్ని తర్వాత మాట్లాడతాయి, కానీ 1 క్లాసిక్ ఫిలిం లక్కీ భాస్కర్. అది మా సితారా ఎంటర్టైన్మెంట్స్లో రావడం చాలా హ్యాపీ. ఎందుకు నేను వంశీలో వెతుక్కుంటున్నానంటే, నేను ఒకప్పుడు మీడియం రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు తీసి సూపర్ హిట్లు కొట్టామని నేను కొంచెం నేను ట్రాక్ తప్పాను. వంశీ అది మెయింటైన్ చేస్తున్నాడు, అందుకు వెతుక్కుంటున్నాను నేను వంశీ. హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వంశీ గారు ఇప్పుడు మాట్లాడతారండి. మాట్లాడాలి, మాట్లాడాలి, నేను వెళ్ళిపోతాను, నువ్వు మాట్లాడేది నేను చూసి వెళ్ళాలి. రా వంశీ, మళ్ళీ మళ్ళీ ఇంకొంచెం సేపట్లో వస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజు గారు. దాన్ని గట్టిగా చప్పట్లతో ముందుకి ఆహ్వానిస్తున్నాను సార్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ లక్కీ భాస్కర్. హలో అండి, కంగ్రాట్స్ వెంకీ. ఒక 2 ఫిలిమ్స్ అయిపోయినాయి, హిట్ కొట్టేసారు, ఇంకా హ్యాట్రిక్, ఇంకొక ఫిలిం బాకీ ఉంది. ఇది దుల్కర్ గారు, మీ హ్యాట్రిక్ ఫినిష్ అయిపోయింది, తొందరగా సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేసేయండి. ఒక సగటు మనిషి మీద సినిమా తీస్తూ దాన్ని పద్ధతిగా చెప్పి చాలా మంచి సినిమా కింద టర్న్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ సినిమా చేయడం అనేది కొంచెం చాలా కష్టమైన పనే అండి. అది సరి సినిమాతో స్టార్ట్ చేసి లక్కీ భాస్కర్ తోటి ల్యాండ్ అయ్యాడు. అండ్ వెంకీ నాకు సరి సినిమాతో నచ్చడం మొదలెట్టాడండి. దాని ముందర సినిమాలు లాంటి సినిమాలు చాలామంది చేశారు, లవ్ స్టోరీస్ చేశారు, అందరూ చేశారు. బట్ సర్ ఒక సోషల్ ఇష్యూని తీసుకొచ్చి అంత హృదయంగా, నేను ఏడ్చాను ఆ సినిమా చూసి. అప్పటి నుంచి నాకు, నేను వెంకీకి ఒక రకంగా ఫ్యాన్ అయ్యాను. చాలా బాగా చేశాడు ఆ సినిమా, నీకు చాలాసార్లు చెప్పినట్టున్నాను నేను సర్ గురించి. ఈ లక్కీ భాస్కర్ సినిమా నేను ఇంటర్వ్యూస్లో చూశాను, అందరూ మాట్లాడతాం, ఇందాక జనాలు చెప్పడం కానీ. దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే అండి, మా అమ్మగారును, మా అమ్మమ్మ గారు వాళ్ళంతా సినిమా చూశారనమాట, దుల్కర్ అని. వాళ్ళందరూ వచ్చి నన్ను ఏమడిగారంటే, ఒరే నువ్వు ఎప్పుడు తీస్తావురా ఇలాంటి సినిమా, ఇంక చాలు నువ్వు తీసే లవ్ స్టోరీస్ ఇవన్నీ, ఇలాంటి కొంచెం పనికి వచ్చే సినిమా చెయ్యి అని చెప్పి వాళ్ళిద్దరు నాకు చెప్పారు, ఒక అరగంట చెప్పారు ఫోన్ చేస్తా. సో అది చాలా పెద్ద ఫీట్ వెంకీ, మామూలు ఫీట్ కాదు అది. ఆవిడ ఏజ్ 80 ఇయర్స్, మా అమ్మగారు ఏజ్ 70 ఇయర్స్ ఇద్దరిది. మా అమ్మమ్మ అంటే అమూల్య వాళ్ళు, మా వైఫ్ సైడ్ వాళ్ళు. సో అందరూ ఫ్యామిలీతో వెళ్ళారు. ఇప్పుడు ఇందాక మీరు చూస్తున్నట్టే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, అంత గొప్పగా చెప్పారనమాట. అది చిన్న ఫీట్ కాదు, అసలు చిన్న ఫీట్ కాదు వెంకీ, అసలు నువ్వు మామూలుగా ఎంజాయ్ చేయకి సక్సెస్ని, రిలాక్స్ అవ్వు ఇంకా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ హను గారు ఫర్ బీయింగ్ హియర్. ఓకే, అండ్ ఇప్పుడు నాగ్ అశ్విన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.